గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూదుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ప్రభువైన యేసు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబూదుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని ఆరాధించిన యోహాను, ఆయన మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను అని ఆయన విడుదల గురించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన చాలా సులభంగా ఉంది, అయితే దాని అర్థం లోతైనది. యేసు మరణం సిలువ మీద ఆయన తన రక్తాన్ని చిందించడం మన పాపపు వైఖరులు, కోరికలు, క్రియలను అర్హమైన శిక్ష నుండి మనలను విడిపిస్తూ ఉంది. ఆ రుణం సంతృప్తి చెందినందున ప్రభువైన యేసును విశ్వసించిన వారందరూ క్షమింపబడతారు, దేవుని రాజ్య కుటుంబంలో భాగం అవుతారు. ఈ శుభవార్త అందరికీ మంచి వార్తే అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము, ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.